ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హైపర్ పిగ్మెంటేషన్ ని అలాగే బ్లాక్ స్పాట్స్ ని ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ రోజు దానికి గల కారణాలు కూడా చెప్తాను అలాగే అది ఎలా తగ్గించుకోవాలో కూడా చిట్కాలు చెప్తాను ఈ వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్ కూడా చేద్దాం దీనికి దీనికోసం మనకి ముందుగా కావాల్సింది ఒక చిన్న క్యారెట్ ఒకటి ఒక చిన్న బంగాళదుంప తీసుకోండి తర్వాత ఒక నిమ్మచక్క తీసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపను మరి క్యారెట్ను మిక్సీ జార్లో వేసుకోండి ఫ్రెండ్స్ దీనికి మనం ఇప్పుడు జ్యూస్ తయారు చేయాలన్నమాట మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ మూడే ముందుగా ఆ తర్వాత ఏం కలపాలి ఏంటి అనేది వీడియోలో చూస్తూ ఉండండి సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇలా తయారవుతుంది కదా దీనికి ఉన్న ఇప్పుడు జ్యూస్ను మొత్తం తీసేయాలి మనం ఆ పిప్పిని పడేయండి ఆ పిప్పి ఇప్పుడు దీనికి ఉపయోగపడదు సో ప్యాక్ వేసుకుంటే వేసుకోండి సో ఇలా తీసిన జ్యూస్ని ఇప్పుడు యూజ్ చేద్దాం మనం ఫ్రెండ్స్ ఇలా రెడీ అయినా ఈ జ్యూస్లో మనం కలుపుకోవాలి నిమ్మరసాన్ని సో నేను ఒక చెక్క నిమ్మరసం అని చెప్పాను కదా సో దాన్ని ఇప్పుడు పిండుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేశాక మనం ముందుగా కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్కి సరిపోయినంతగా మనం సపరేట్గా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఈ రసాన్ని తీసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దాన్నే క్లీంజింగ్ అంటారనమాట సో మనం ఫస్ట్ స్టెప్ తప్పనిసరిగా చేసుకోవాలి మొహాన్ని శుభ్రంగా వాటర్తో కడుక్కున్నాక ఈ ఫస్ట్ స్టెప్ని స్టార్ట్ చేయాలి దీనికోసం ఒక కాటన్ ప్యాడ్ని తీసుకొని దాంట్లో డిప్ చేయండి ఫ్రెండ్స్ డిప్ చేసి ఇప్పుడు మొహానికి చక్కగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే మురికి ఏదైనా ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట సో ఇలా ఒక టూ మినిట్స్ వరకు మనం ఇలా క్లీన్జింగ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ ఎందుకంటే మనకి హైపర్ పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఎక్కువగా వస్తాయి అంటే మన చర్మంలో ఉండే మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వడం వలన అంటే ఎండ ఎక్కువగా తగులుతుంది కదా మన ఫేస్కి సో అలాంటప్పుడు ఏంటంటే ఆ మెలనిన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది సో అలా ఎక్కువగా జరగడం కారణం చేత మనకి ఆ ప్లేస్లో ఎక్కడైతే ఎండ ఎక్కువ తగులుతుందో ఆ ప్లేస్లో డార్క్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట ఇంకా దీని గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు రెండో స్టెప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీన్నే అంటారు స్క్రబ్బింగ్ అని సో మనం మచ్చలిపోవడానికి స్క్రబ్బింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ అనమాట సో దీన్ని కూడా కంపల్సరిగా చేసుకోండి దీనికోసం ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ ని వేయండి దాంట్లో ఆ జ్యూస్ని వేయండి ఈ రెండే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటిని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మొహానికి అప్లై చేసుకోవాలి ఒక స్క్రబ్లా అప్లై చేయాలన్నమాట చాలా చక్కగా అలా రబ్ చేస్తూ ఉండాలి చేతులతో దీన్ని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయినా మనం స్క్రబ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ డార్క్ స్పాట్స్ నల్ల బొంగు మచ్చలు అనేవి చాలా వరకు ఈ స్క్రబ్బింగ్లోనే తగ్గుతాయి అనమాట సో అందుకనే అంటున్నాను స్క్రబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ నల్ల మంగు మచ్చలు అనేవి మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక హార్మోన్ ఉంటుంది అనమాట ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అది ఉత్పత్తి అనేది తక్కువగా అయినప్పుడు ఇలాంటి మచ్చలు అనేవి ఫేస్ పైన చాలా తొందరగా వస్తాయి అనమాట అందుకనే ఈస్ట్రో ఉన్న ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాలి హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వలన కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి ఫ్రెండ్స్ సో అందుకని నేను చెప్తున్నాను మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం స్కార్పన్ కానీ చున్నీని కానీ మొహానికి చక్కగా చుట్టుకోండి నేను ఆల్రెడీ వీడియో చేశాను సో స్కార్ప్ కానీ చున్నీ కానీ ఎలా మనం ఫేస్కి కవర్ చేసుకోవాలో సో కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో అలా మనం బయటికి వెళ్ళేటప్పుడు మన చర్మాన్ని మనం కాపాడుకోవాలంటే చున్నీనైనా దేన్నైనా యూజ్ చేయండి చూసారు కదా ఇప్పుడు నేను త్రీ ఫోర్ మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకున్నాను మొహాన్ని సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం దానికోసం మనకి కావలసిన పదార్థాలు ఏంటో చూడండి ముందుగా కావాల్సింది మనకి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ అంటే బియ్యపు పిండి ఇప్పుడు దీనిలో మనం కలుపుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగుని ఫ్రెండ్స్ పెరుగుని కలుపుకోవడం వల్ల కూడా మనం పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు ముందుగా మనం తయారు చేసుకున్న రసాన్ని దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ హనీ ఫ్రెండ్స్ మనకి తేనె కూడా పిగ్మెంటేషన్ ని తగ్గించడంలో చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటిని మనం చక్కగా కలుపుకోవాలి ఒక ప్యాక్లా రెడీ చేసుకోవాలి సో దానికోసం మనకి ఆ జ్యూస్ ఎంతవరకు అవసరమో అంతవరకు కలుపుకోండి సో ప్యాక్ ఎలా సరిపోతుందో అంతవరకే కలుపుకోండి ఫ్రెండ్స్ మనం బియ్యపు పిండికి బదులుగా చందనం కూడా యూజ్ చేయొచ్చు సో చందనం లేదు అనుకున్న వాళ్ళు ఈ బియ్య పిండిని యూజ్ చేయండి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా ఇది చర్మంపై ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట అలాగే నిమ్మరసంలో ఉండే విటమిన్ సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది కదా సో దీనివల్ల స్కిన్ బ్రైట్నింగ్ అవడంతో పాటు పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడంలో కూడా నల్ల మచ్చలని రిమూవ్ చేయడంలో ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు మనం ప్యాక్ ని అప్లై చేసుకుందాం ముందు రెండు స్టెప్పులు చేసినాకే ఇప్పుడు మూడో స్టెప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మొదటిది క్లీన్జింగ్ అండ్ స్క్రబ్బింగ్ తప్పనిసరిగా చేసుకోండి పిగ్మెంటేషన్ కోసం చాలా అవసరం సో ఎవరికైనా పింపుల్స్ ఉంటే కొంచెం స్క్రబ్బింగ్ అనేది అవాయిడ్ చేయండి సో ప్యాక్ అయితే వేసుకోవచ్చు ఇలా మొహం మొత్తం అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకి బంగాళదుంపలో న్యాచురల్ బ్లీచ్ ఉంటుంది సో ఇది నల్ల మచ్చలని మరియు బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా అవి తర్వాత హైపర్ పిగ్మెంటేషన్ అంటే చాలా డార్క్గా ఉంటాయి అనమాట సో మన మొహం పైన మచ్చలు అనేవి సో అవి మంగు మచ్చలు మంగు మచ్చలు అంటారు కదా సో అవన్నీ రిమూవ్ చేయడానికి కూడా ఇందులో వేసిన మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉపయోగపడతాయి అనమాట అప్లై చేసి ఒక పది నిమిషాలు వదిలేయండి సో పది నిమిషాల తర్వాత చూడండి కొంచెం డ్రై అయ్యింది మరియు కొంచెం డ్రై అవ్వలేదు సో ఎలానే ఉండాలి సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొహం పైన ఎందుకంటే ఇప్పుడు మనం చేతులతో రబ్ చేయాలి కాబట్టి వాటర్ చాలా తప్పనిసరిగా అవసరం అవుతుంది ఎందుకంటే మనం బియ్య పిండి వేసాం కదా సో దీనివల్ల ఏంటంటే గట్టి అయిపోతుంది అనమాట ప్యాక్ అనేది సో అందుకనే ముందుగా వాటర్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని మొహం మొత్తం తర్వాత మనం ఇలా రబ్ చేసుకోవాలి సో మొహం మొత్తం ఇలా రబ్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయినా రబ్ చేసుకోవాలి సో మనం మన మొహం పైన ఉండే పిగ్మెంటేషన్ మొత్తం రిమూవ్ అవ్వాలంటే స్క్రబ్బింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా సో ప్యాక్లో కూడా ఇలా మనం చేతులతో రబ్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి వాటర్తో నార్మల్ వాటర్నే యూజ్ చేసి మొహాన్ని వాష్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత తేడా వచ్చిందో మీకు కూడా ఫ్రెండ్స్ ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఉన్నా లేకపోయినా సరే దీన్ని మీరు యూజ్ చేయొచ్చు వీక్లీ టూ టైమ్స్ అయినా మీరు దీన్ని చేసుకోండి ఫేషియల్ని చాలా చాలా రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ఫేషియల్ చేసిన తర్వాత అలోవెరా జెల్ను కానీ లేకుంటే మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయండి దీనివల్ల స్కిన్ డ్రై అయిపోకుండా పింపుల్స్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండ్ ఉండేటప్పుడు బయటికి వెళ్తే మీరు తప్పనిసరిగా సన్ ప్రొటెక్ట్ క్రీమ్స్ ఉంటాయి కదా సో అవి యూజ్ చేయండి